మహిళలు సంఘటితంగా ఉంటేనే సాధికారిత సాధించగలరని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు స్థానిక టీటీడీపీలో మొదలయ్యాయి. జిల్లా సంయుక్త కలెక్టర్ బాపిరెడ్డి జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. పొదుపు మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి బాట పట్టాలని కలెక్టర్ చెప్పారు. పరాధీనతలో ఉన్న పొదుపు మహిళలను వెలుగు మరింతగా చైతన్యపరచాలన్నారు. సమాజంలో బలమైన శక్తిగా మహిళలు ఎదగాలంటే ఆదాయ వనరులు పెరగాలని ఆయన సూచించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, సున్నా వడ్డీ, అభయహస్తం, ప్రామాణిక పెట్టుబడి నిధి, పిఓపి పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే భావన విడిచిపెట్టి మన సమస్యలను మనమే పరిష్కరించుకునే దిశగా ఎదగాలన్నారు. ఉన్నత సంకల్పం లక్ష్యంతో చేసే ప్రతి ప్రయత్నంలోనూ లోపం లేకుండా కార్యోన్ముఖులు కావాలన్నారు. మీకు ఇస్తున్న రుణాలను అవసరాలకు వాడుకోవడంతో పాటు జీవనోపాధి పొంది స్థిగ్ధమైన ఆదాయ వనరులు పెంపొందించుకోవాలన్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి వేదికగా మార్చుకోవాలని, ప్రభుత్వ పథకాల ఆధారంతో అభివృద్ధి చెందాలని ఆయన పలు సూచనలు చేశారు. వైఎస్ఆర్ చేయూత యూనిట్లను ఈ నెల 31వ తేదీలోగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 62,306 స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 6.61 లక్షల మంది పొదుపు మహిళలు సభ్యులుగా చేరారని ఆయన చెప్పారు. వీరిలో 410 మంది వైఎస్ఆర్ చేయూత కింద వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారిలో 390 యూనిట్లను బ్యాంకర్లు, వెలుగు అధికారులు అర్హులుగా ఎంపిక చేశారని వివరించారు. కరోనా వైరస్ బారిన పడకుండా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలంతా కుటుంబ సభ్యులను సంరక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామ సంఘానికి థర్మల్ స్క్రీనింగ్ గన్, పల్స్ ఆక్సిమీటర్, బీపీ, షుగర్ వ్యాధిని నిర్ధారించే యంత్రాలను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. వాటి వినియోగం కోసం సంఘంలోని నాయకురాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల కోసం గ్రామస్థాయిలోని సంఘాల్లోని సభ్యులైన మహిళలందరికీ పరీక్షలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడి సీనారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శి బాలసుందరి, దిశా మహిళా ఎస్ఐ నీలిమ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ లోపల కరోనా రావడం, దాంతోటి యాక్టివిటీ అంతా కూడా కరోనా వచ్చి మళ్ళీ దానివల్ల డిఆర్డీకి సంబంధించి వేరే కార్యక్రమాలకు వచ్చిన ప్రత్యక్షంగా జిల్లా సమాఖ్య సమావేశం రావడం మొదటిసారి. ఈ సందర్భంగా మీకందరికీ తెలియవచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉందని. గతంలో కూడా నేను గుంటూరు జిల్లాలో ఒక సంవత్సరంన్నర పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీగా పనిచేశాను. అప్పుడు కూడా చాలా విస్తృతంగా జిల్లా అంతా పర్యటించి తెలుసు తెలియదో అసలు ఈ ఎస్ఎన్జీ నెట్వర్క్ ద్వారా పావర్టీని అడ్రస్ చేయడానికి ఇది ఒక మంచి పరిష్కార మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట వెలుగొని ఇందిరాక్రాంతి పథకం మొదటి పేరు ఇందిరాక్రాంతి పథకం, ఆ తర్వాత వెలుగు లభ్యతలు మారి మరి ఏదేమైనప్పటికీ దీన్ని అంటే పేదరికాన్ని తగ్గించాలి అంటే వాస్తవంగా పేదరిక నిర్మూలనని మనం అనుకుంటాం. కానీ నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఏ దేశం తీసుకున్నా తర్వాత అభివృద్ధి చెందిందని చెప్పి అమెరికా లాంటి దేశాలు తీసుకున్నా, అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నా, అభివృద్ధి చెందిన దేశాలని ఏదైతే తీసుకున్నా ఈ పేదరికాన్ని నిర్మూలన అనేది నిజంగా సాధ్యంగా ఉంటుంది. కానీ అందువల్లనే దాన్ని ఈ కాన్సెప్ట్ మార్చి అప్పుడు కాబట్టి నేను రిపీట్ చేయొద్దా అని యాక్చువల్లీ స్టార్ట్ అయినాను. దానివల్ల సమస్యలు ఉత్తమం అవుతున్నాయి. సో అలాంటి సమస్యని కూడా మనం అధిగమించాలంటే ఇదే ఒక ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ అని చెప్పి ఇది స్టార్ట్ అయ్యింది యాక్చువల్ నాకు తెలిసిన వరకు. సో ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు పావర్టీ ఐడెంటిఫికేషన్ సర్వే జరగడం, ఆ తర్వాత బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలని గుర్తించడం మీద ఇంకా వీళ్ళలో ఎలాంటి లబ్ధికి నోచుకున్నటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకా నిరుపేద స్థితిలో కొనసాగుతున్నారని చెప్పి ఈ పిఓపి కన్సెప్ట్ వచ్చింది. ఫోర్ బిలో పావర్టీ లైన్ అంటే అందులో కూడా 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళతో మళ్ళీ నిరుపేదలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఇంకా దర్శనంగా ఉంది. వాళ్లకు అసలు ఏవైతే ఫండమెంటల్ నీడ్స్ ఉన్నాయి, ప్రాథమిక అవసరాలు తీసుకునే
ఎక్కువగా లేదని మళ్ళీ వాళ్ళ మీద మనం ఫోకస్ పెట్టి ఆ కుటుంబాల్లో కూడా కష్టం మనం